ఓకే సో మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇదేంటి చికెన్ కర్రీ అంటే ఆల్రెడీ చికెన్ కర్రీ ముందే చేసేసుకొని దాంట్లో వేసేసుకోవచ్చు. కావాలనుకుంటే అప్పుడు బాయిల్ కూడా చేసుకోవచ్చు. మనకు టైం సేవ్ అవ్వడం కోసం ముందే కర్రీ చేసి పెట్టుకుంది. లేదు అంటే మా చికెన్ కర్రీ మనం రొటీన్ గా చేసుకుంటాం కదా, బోర్ కొడితే ఇలా కూడా చేసుకోవచ్చు. కానీ యాక్చువల్లీ ఇందులో కూడా చికెన్ వేసి దీంతో పాటు తయారు చేసి వచ్చాము. ఓకే స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకోండి. ముందు ఏం చేయాలి? ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఇవి ఆయిల్ వేసుకోరు, పోసుకుంటారు బాగా. అంటే ఆయిల్ వేస్తే యాక్చువల్లీ నిజంగా టేస్ట్ బాగుంటుంది. అవును, హెల్త్కి మంచిది కాదని మనం తక్కువ వాడతాం కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ ఎక్కువ వేస్తే. ఆ తర్వాత హాస్పిటల్లో ఇచ్చే బిల్లు కూడా బాగుంటుంది పెద్దగా. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి. ఓకే, సో మరి ఉల్లిపాయలు వేసుకున్నారు, పచ్చిమిరపకాయలు వేసుకున్నారు, వాటిని వేయిస్తున్నారు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఏం వేసుకుందాం? ఉప్పు, కారం. ఉప్పు వేసుకున్నారు, కారం, ఆ తర్వాత పసుపు. ఇప్పుడు ఫ్రై అయ్యాక ఏం వేసుకోవాలి? నెక్స్ట్ శనగపప్పు వేసుకుందాం. పచ్చిశనగపప్పు, నానబెట్టిన పచ్చిశనగపప్పు. ఇప్పుడు ఇది కొంచెం కుక్ అవ్వాలి కదా. అవును, ఎంతవరకు వచ్చింది? శనగపప్పు బాగా కుక్ అయింది కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అంటే బాగా కుక్ అయిపోయిందనే కదా. అవును, నెక్స్ట్ చికెన్ వేసుకుందాం. కుక్ చేసి పెట్టిన చికెన్. ఓకే, కొంచెం శనగపప్పుతో చికెన్ ని మిక్స్ చేసేసుకోవాలి. నాన్ వెజ్ తక్కువ తింటారు కదా, సో ఎప్పుడైనా వండుకుంటారా ఈ స్టైల్లో? మీరు పరిచయం చేసిన రెసిపీస్ లో కూడా నాన్ వెజ్ పెద్దగా లేదు. అవును, ఇది మీ ఊరి వంట. చికెన్ అంటే ఎవరైనా తింటారు ఇలా శనగపప్పుతో చికెన్, శనగపప్పుతో శనగపప్పుతో మటన్ చేసుకుంటారు కదా. మా ఊరు సైడ్ ఇట్లా శనగపప్పుతో చేయడం వల్ల తక్కువ చికెన్ ఉన్నా సరిపోతుంది అనమాట. ఎక్కువ మంది ఉండి తక్కువ చికెన్ ఉన్నప్పుడు కొంచెం చికెన్ తక్కువ తిని. మరి బాగా కుక్ అయింది కదా, నెక్స్ట్ టైం వేసుకోవాలి. ధనియాల పొడి వేసేసుకుందాం. బాగుంది ధనియాల పొడి వేయగానే అంపా మంచి అరోమా వస్తుంది. యాక్చువల్లీ చికెన్ ఎక్కువే తినాలి, చికెన్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చికెన్ ఎక్కువ తింటేనే మంచిది. కాకపోతే ఎక్కువ మసాలాల్లో కాకుండా డీప్ ఫ్రైలు కాకుండా ఇది హెల్దీ వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ కొత్తిమీర వేసుకుం. కొత్తిమీర ఇప్పుడే వేసేస్తామా? కొంచెం వేద్దాం ఇప్పుడు. ఇప్పుడు కొంచెం వేసి మనం వేద్దామా? ఓకే ఓకే, సర్వింగ్ బౌల్ వేస్తాను. ఓకే, సో మళ్ళీ వేయమన్నారు కదా కొత్తిమీర, కొంచెం వేస్తాను. ఓకే ఓకే, రెసిపీ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. పచ్చిశనగపప్పు కోడి కర్రీకి కావలసిన పదార్థాలు: నూనె 4 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 4, కారం 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, చికెన్ కర్రీ 1 కప్పు, నానబెట్టిన పచ్చిశనగపప్పు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. పచ్చిశనగపప్పు కోడి కర్రీ తయారు చేసుకునే విధానం: పాన్లో నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, పచ్చిశనగపప్పు వేసి బాగా కలిపి కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉడికించిన చికెన్ కర్రీ, ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పచ్చిశనగపప్పు కోడి కర్రీ రెడీ.